కర్నూలు జిల్లా పెద్దకడుగు మండలంలోని కలికుంట గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వాల్మీకి లక్ష్మణ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామాల్లో పుంజుకుంటుందని ఇంకా వేగవంతం చేస్తామని పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చూపించమని అలాగే రాబోయే ప్రధాన ఎన్నికల్లో తమ సత్తా చూపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసి తీర్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ గణేష్, షర్ఫుద్దీన్, కరీం, గౌస్, షబీర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నేను లక్ష్మణన్న నేను రావడం జరిగింది. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. జన సైనికులు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన సేవా కార్యక్రమాలు కూడా జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేయడము చాలా గర్వించదగ్గ విషయం. ఇది పార్టీకి కూడా ఎంతో చేయితనిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో చేస్తే జనసేన పార్టీ ఒక మంచి పార్టీగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. మీ అందరూ కూడా ఇదే గ్రామం కాకుండా మన పక్కల గ్రామాల్లో కూడా మీ అందరు కార్యకర్తలు పక్కడ వాళ్ళని కూడా ప్రోత్సహించి అక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టాలని మీ ద్వారా చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే జనసేన పార్టీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వేగవంతంగా పుంజుకుంటున్నది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటుదామండి. జనసేన సైనికులు కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండండి. మీకు అండగా మేమున్నాను. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా మీకు అండగా ఉంటాడు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమన్నా జరిగితే కూడా ఆపద జరిగినా ఏదన్నా కష్టం వచ్చినా జనసేన పార్టీ తప్పకుండా ఆదుకుంటుంది. జనసేన పార్టీ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఫోన్ చేసినా మీ దగ్గరకు వస్తాను. జనసేన కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంతో ఉండండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేసి ప్రజల్లో ఉండి వాళ్ళ బాగోగులు గుర్తించి పార్టీని పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని మీరు కూడా అభివృద్ధిలోకి రావాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దకడూరు మండల నాయకుడు గణేష్, తర్వాత